హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రుచిగా ఇలా ప్రిపేర్ చేసుకోండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి అస్సలు తెలియదు కూడా కాకరకాయ వేసాము అనే సంగతి కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇప్పుడు ఈ కాకరకాయ కారానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక హాఫ్ కేజీ లేత కాకరకాయలను తీసుకోండి మరీ ముదిరిపోయిన కాకరకాయలు కాకుండా విత్తనాలు రాకుండా ఉంటాయి చూడండి అటువంటి కాకరకాయలు తీసుకొని వాటిని పొట్టు తీసేసి ఇలా వాష్ చేసి రౌండ్స్ రౌండ్స్గా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేశారంటే ఇవి క్రిస్పీగా రావు వేయించిన తర్వాత ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కాకరకాయ ముక్కలు వేయించుకోవటం కోసం ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడే ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకుంటున్నాను ఇలా మొత్తం కాకరకాయలని వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మీరు ఆయిల్ని మొత్తం మునిగేంత వరకు కాకరకాయల్ని వేసుకోవచ్చు కానీ వేస్ట్ అయిపోతుంది అలా వేసుకుంటే అందుకోసం కొంచెం తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కాకరకాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే వీటిని అన్నీ ఈక్వల్గా ఒకేలాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి ఒకటి కూడా మాడకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది చాలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం కాకరకాయ ముక్కలన్నిటిని తీసేసి ఇదే ఆయిల్లో ఒక గ్లాసు పల్లీలు వేసుకుంటున్నాను చూసారు కదా ఒక చిన్న గ్లాసు పల్లీలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు చక్కగా కొంచెం పగిలిపోయినట్టుగా వస్తాయి చూడండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పల్లీలను కూడా తీసుకొని వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలా పల్లీలు ఫ్రై ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇదే ఆయిల్లో కరివేపాకు కూడా కొంచెం వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా రెండింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ముక్కలు తీసుకున్నాను వీటిలో ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ నాలుగు స్పూన్లు కారానికి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోండి మీరు కళ్ళు పూ అయినా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సేమ్ క్వాంటిటీలో ఇలా రెండు వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకి బాగా కట్ పట్టేంత వరకు ఉప్పు కారం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకున్నాను కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటాయి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇలా వేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఇలా మొత్తం ముక్కలన్నింటినీ తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా వచ్చేట్లుగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా కొంచెం పలుకు పలుకుగా వచ్చేస్తుంది ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఇలా కొంచెం ముద్దలాగా అవుతుంది కానీ చల్లారితే చల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు కరివేపాకు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయిపోతుంది మీకు ఇందులో కాకరకాయ ముక్కలు తెలియట్లేదు ఇలా అయితే మాకు ఇష్టం ఉండదు అనుకుంటే సగం కాకరకాయల్ని గ్రైండ్ చేసుకొని సగం కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలా రెడీ చేసుకున్న కాకరకాయ కారాన్ని వేడివేడి అన్నం మరియు నెయ్యితో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మీకు కాకరకాయ కారం అంటే అస్సలు ఇష్టం లేకపోయిన వాళ్ళు కూడా ఇలా గనక ట్రై చేసి తిన్నారంటే చాలా ఇష్టపడతారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఈ కాకరకాయ కారం ఓన్లీ రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ వడ గార పునుగు లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్